గా అంటే మీరు ఇంత ముందు సినిమాల వరకు తీసుకుంటే గనక డిఫరెంట్ గానే మీ జోనర్ కెరీర్ అంతా స్టార్ట్ అయింది, కెరీర్ చేస్తూ వచ్చారు. అయితే ఎస్పెషల్లీ ప్రతి హీరోకి ఓ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని, మాస్ హీరోగా ఎదగాలని కోరుకుంటుంది. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుంది అనుకోవచ్చా? అంటే నేను ఎప్పుడూ ఒక అలాంటి ఒకటి ఉద్దేశించి తీయలేదు ఏ సినిమా, బట్ దీనికి వస్తుంది అనగా మాస్ అంటే నాకు అనేది నా ప్రకారంగా ఏంటంటే ఒక సినిమా ఎక్కువ మంది జనాలకి నచ్చితే అదే మాస్ సినిమా అని అనుకుంటాను. ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనేది ఎప్పుడు నేను నా ఫస్ట్ సినిమా నుంచి ఎప్పుడు ఆలోచించలేదు, ఈ సినిమా కూడా ఆలోచించను. సినిమా నచ్చాలని కోరుకుంటాను, మా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను, మా టీం అందరికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటాను, అంతే తప్ప ఏం లేదు. అరవింద్ గారు మీ మైక్ రావాలి కదా. మీ ఇంట్రడక్షన్ వరుణ్ గురించి అదిరిపోయింది, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు వరుణ్కి. మీరు ఇలాంటి స్పాన్ ఉన్న సినిమా ఇంత చేయడానికి కొంచెం చాలా మీరు వచ్చిన నిర్మాతగా కొత్తగా కొత్తలు కాకుండా కొంచెం బాగా ఎక్కువ టైం తీసుకుని మీరు ఇట్లాంటి రిస్కులతో సినిమాలు చేయడం జరిగింది. నాకు తెలిసి ఎక్కువ రిస్కులు స్టార్టింగ్లో చేయలేదు. సో కానీ మీ అబ్బాయి ఫస్ట్ టైం బాబీ ప్రొడ్యూసర్ అవ్వడం, అలాగే మా ఫ్రెండ్ సిద్ధు ప్రొడ్యూసర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ నిర్మాతగా? ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాం, తర్వాత తరానికి అప్పచెప్పాలి కదా అనిపించింది. బాబీ ఇన్నాళ్ళు 40 ఏళ్ళు పైన ఉన్నాను, నెక్స్ట్ తరానికి అప్పచెప్పడం వచ్చింది టైం, కనుక అప్పచెప్పాలి. ఇంకా రామలింగం గారు వారసుడిగా మీరు రావటం, నిర్మాతగా చేయటం, తర్వాత బన్నీ హీరో అవటం, తర్వాత శిరీష్ హీరో అవటం, బాబీకి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సినిమా ఇండస్ట్రీలో ఇంత? బాబి ఫ్రమ్ ది బిగినింగ్ అతను ఎక్కడో లండన్ అమెరికాలో చదువుకొని అతను వేరే ప్రపంచంలోకి కొంత ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ చూసిన తర్వాత ఇండియా వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు సరదాగా ఒకటి తీసి చూద్దాం, దాని తర్వాత కెరీర్ డిసైడ్ చేద్దాం అనే దాని మీద వరుణ్ తోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత వచ్చి నాకు చెప్పారు ఇలాగా చేయబోతున్నాము అండ్ వెరీ గుడ్, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ అదర్ దెన్ మానిటరీ హెల్ప్ అని అంటే నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఈ సినిమాని సక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఇంకొకళ్ళు అసోసియేట్ అవ్వడం అనేది ఒక డైరెక్టర్కి ఇష్టం ఉందా లేదా ఫస్ట్ అనేటువంటి టక్కన కిరణే వచ్చాడు. మీ అనుభవం అంతా మాకు కావాలి అని. అలాగా నేను ఓన్లీ స్టోరీ పార్ట్లో కొన్ని ఇవే చెప్పాను కానీ ఎక్కువ ఈ సినిమా సక్సెస్ గురించి నేను నిర్మాతలకి డైరెక్టర్కి ఎక్కువ సపోర్టు వరుణే అయ్యాడని చెప్పి ఆనెస్ట్గా చెప్పాలి ఇక్కడ.